హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్తో మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని టిప్స్ కూడా మీ అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతాయి, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మనమైతే రెగ్యులర్గా పేస్ట్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాము, అవి అయిపోయినాక ఇలా వాడేసి పక్కకు పడేస్తూ ఉంటాము. కానీ ఇలా వాడిన తర్వాత కూడా దీంట్లో పేస్ట్ అనేది చాలానే ఉండిపోతుంది, అది పూర్తిగా అయితే మనకి రాదు. సో అలాంటి పేస్ట్ని మీకు ఇంట్లో ఎన్ని రకాలుగా క్లీన్ చేసేసుకోవచ్చో, ఎన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చో నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి, పేస్ట్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇవి కట్ చేస్తున్న టైంలో చూడండి, మొత్తం కరుచుకుపోయి ఉన్నాయి. అంటే మనం ఆల్రెడీ ప్రెస్ చేసి ఉంటాం కదా, సో మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పేస్ట్ ఎంతగా ఉందో లోపల. సో ఇలా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే అన్ని కట్ చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేయండి, అది కూడా హాట్ వాటర్ వేసుకోండి. తర్వాత కొంచెం ఫ్యూ డ్రాప్స్ హ్యాండ్ వాష్ వేసాను, హ్యాండ్ వాష్ లిక్విడ్, ఎందుకంటే మంచి స్మెల్ కోసం. క్లీనింగ్ పర్పస్లో పేస్ట్ ఒకటి సరిపోద్ది, కానీ మంచి స్మెల్ రావడం కోసం నేను హ్యాండ్ వాష్ కూడా వేశాను. చూడండి, ఇక్కడ హాట్ వాటర్ ఎందుకు వేయాలంటే ఇవి మొత్తము పేస్ట్ అంతా కూడా కరుచుకుపోయి ఉంటుంది. లోపల నుంచి మనకి పేస్ట్ అంతా రావాలి, నీట్గా రావాలి అంటే హాట్ వాటర్ మాత్రమే వేసుకోండి. చూడండి, హాట్ వాటర్లో వేయగానే ఇవి ఎలా ఓపెన్ అయిపోయాయి చూడండి, నీట్గా వచ్చేసింది. మనం చేత్తో అన్నట్టుగా క్లీన్ చేసినట్టుగా వచ్చేసింది చూడండి లోపల నుంచి పేస్ట్ అంతా కూడా. సో దానికోసము హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ హాట్ వాటర్లో మంచిగా మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా అన్నీ కూడా కలిపేసుకొని తర్వాత వీటిని పక్కకు తీసి డస్ట్లో వేసేసుకోండి. ఇవి మనకేమి యూజ్ అవ్వవు అనమాట. సో ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నీ కూడా పక్కకు తీసి పడేయండి. తర్వాత వాటర్ ఒకటి మనకి యూజ్ అవుతుంది. సో ఆ వాటర్ని ఇలా ఏదైనా బాటిల్లో వేసుకోండి, లేదంటే స్ప్రే బాటిల్ అవైలబుల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఈ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నానన్నమాట. లిక్విడ్ అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇది స్టోర్ చేసుకున్నా కూడా మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది, ఇది అప్పటికప్పుడు వాడుకోవాలని ఏం లేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని క్లీన్ చేసుకుంటా ఉండొచ్చు. ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది, ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. సో చూడండి, దీనికి ఇక్కడ వాడుకునే దానికి వీలుగా మధ్యలో హోల్స్ చేస్తున్నానన్నమాట దాని క్యాప్కి, ఎందుకంటే మనకు కొంచెం స్ప్రింకిల్స్ లాగా రావడానికి ఒకటేసారి పడకుండా డ్రాప్స్గా పడుతుందన్నమాట. సో దానికోసము చూడండి, ఇప్పుడు దీనితో నేను అన్ని క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే స్టవ్ చూడండి ఎలా ఉందో, అన్నం పొంగు, ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయి కదా. సో ఇది చాలా బాగా క్లీన్ చేస్తుంది అన్నమాట. మనకి సోప్ కన్నా కూడా పేస్ట్ చాలా ఎక్కువగా క్లీన్ చేస్తుంది, మంచి షైనీగా వస్తాయి అన్నమాట. మిర్రర్ లాంటివి అయితే ఇంకా బాగా షైనీగా వస్తాయి. సో ఇక్కడ స్టవ్ మీద ఇది వేసేసి, లిక్విడ్ వేసేసి వెంటనే స్క్రబ్ చేస్తున్నాను. చూడండి, నానబెట్టాల్సిన పని కూడా ఏం లేదు, జస్ట్ అలా వాటర్ వేసేసి మనం ఒకసారి స్క్రబ్బర్తో ఇలా పైన రుద్దేసి తర్వాత వాటర్ పోసి కడిగేస్తే చూడండి స్టవ్ అయితే ఎంత షైనీగా వస్తుందో. మనకి ఈ పేస్ట్ అనేది చాలా బాగా క్లీన్ చేస్తుంది, క్లీనింగ్ పర్పస్లో పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి మీకు ఇలా తుడిచి చూపిస్తాను, చూడండి ఎంత షైనీగా ఉందో, మంచి లుక్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టవ్వే కాదు, వెనకాల ఉండే టైల్స్ కూడా మనకి జిడ్డు పడతా ఉంటాయి కదా ఆయిల్ అంతా పడి. సో అలాంటి జిడ్డు మరకలైనా సరే, ఎంత మొండి మరకలైనా సరే, మనము ఫ్యూ డ్రాప్స్ ఇవి కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేసి తర్వాత ఏదైనా స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ అలా మనము స్క్రబ్ చేసి వాటర్ పోసి కడిగేసామంటే చాలా నీట్గా కనబడుతుంది. చూడండి ఎంత షైనీగా ఉన్నాయో మరకలన్నీ కూడా, ఈజీగా క్లీన్ అయ్యాయి. చూడండి, నేను ఎక్కువ స్క్రబ్ కూడా చేయలేదు, జస్ట్ అలా చేశాను, అప్పటికే మరకలన్నీ కూడా వెళ్ళిపోయాయి, ఆయిల్ మరకలన్నీ కూడా. సో ఈ వాటర్ని ఒక బాటిల్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీకు చాలా రకాలుగా యూజ్ అవుతాయి. స్విచ్ బోర్డులో చూడండి, ఇక్కడ బోర్డు అయితే కొంచెము డస్టీగానే ఉంది. సో దాన్ని అయితే నేను ఇక్కడ నాప్కిన్ మీద కొంచెం డ్రాప్స్ తీసుకొని జస్ట్ అలా తుడుస్తున్నాను. తుడుస్తుంటేనే క్లీన్ అయిపోతుంది చూడండి, మంచి షైనీగా వస్తుంది. ముందు కన్నా కూడా మంచి షైనీగా వచ్చేసింది చూడండి. మొత్తము మనకి స్విచ్ బోర్డ్ పైన, పక్కన పెయింట్ ఏదన్నా ఉన్నా కూడా పెయింట్ మరకలు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయన్నమాట. చూడండి ముందుకు ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ ట్యాప్స్ వాడుతూ ఉంటాము. మనం కాస్ట్ ఎక్కువ పెట్టి స్టీల్ ట్యాప్స్ తెచ్చుకుంటాము, ఇంట్లో చూడడానికి అందంగా ఉంటుంది అనేసి, కానీ వీటి మెయింటెనెన్స్ అయితే చాలా కష్టము, ఎందుకంటే ఇవి ఎక్కువ తొందరగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి, తొందరగా మరకలు అవుతూ ఉంటాయి. సో ఇలాంటి పేస్ట్ వాటర్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఇలాంటి స్టీల్ ఐటమ్స్ ట్యాప్స్కి అయితే బాగా పనిచేస్తుంది. ఇలా వేసేసి మీరు ఒకసారి స్క్రబ్ చేసి చూపిస్తాను చూడండి,
ఎంత షైనీ షైనీగా కనిపిస్తుందో స్టీల్ ట్యాప్స్, మన బాత్రూమ్ ట్యాప్స్, వాష్ బేసిన్ దగ్గర, ఎక్కడైనా సరే ఈ ట్యాప్స్ వాడుకునే దగ్గర మీరు ఈ పేస్ట్ వాటర్ని ఒకసారి ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఎప్పుడు డర్టీగా అనిపించినా, ఎప్పుడు మురికి మురికిగా అనిపించినా సరే పైన ఒకసారి స్ప్రింకిల్ చేసేసి జస్ట్ అలా స్క్రబ్ చేసేయండి. మీకు మంచిగా డీప్ క్లీన్ చేసినంత క్లీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత షైనీగా ఓపిస్తున్నాయో. జస్ట్ అలా నేను వాటర్ వేసి స్క్రబ్ చేశాను. మీరు ఎక్కువ కష్టపడాల్సిన పనే ఉండదన్నమాట, ఇలా పేస్ట్ వాటర్తో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అది చాలా బాగా క్లీన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైటర్ తీసుకున్నాను. లైటర్ని అయితే మనము ఇల్లు తుడచడానికి లైజాల్ని తెచ్చుకుంటాం కదా, సో అలాంటి లైజాల్ని ఇలా చూడండి కాటన్ క్లాత్తో ఇలా ఒకసారి మొత్తము లైటర్ అయితే చాలా మాగుడు పట్టింది, ఎందుకంటే నేను ఈ మధ్య అస్సలు వాడలేదు. స్టవ్కి అయితే మాది ఆటోమేటిక్ బర్నర్ అనమాట, సో దానికోసం నేను లైటర్ని అయితే యూజ్ చేయలేదు, పక్కకు పెట్టాను. అది చాలా జిడ్డుగా అయిపోయింది. సో లైజాల్తో తుడిస్తే ఎంత క్లీనింగ్గా వస్తుంది చూడండి, లైజాల్తో మాగుడు పట్టిన జిడ్డును కూడా వదులుతుందన్నమాట. లైజాల్తో క్లీన్ చేసి ఒకసారి ఇలా, తర్వాత పేస్ట్ వాటరు లెమన్ పెట్టేసి నేను దీన్ని క్లీన్ చేయాలనుకున్నాను. సో ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, యాక్చువల్గా చేశాను బట్ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అనమాట. పక్కన కనిపిస్తున్న లెమన్ అదే. సో లాస్ట్లో ఫైనల్గా అయితే షైనీగా ఇలా వచ్చేసింది. పేస్ట్ వాటర్ వేసి క్లీన్ చేసిన వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మిగిలిన హాఫ్ లెమన్తో ఇలా పేస్ట్ వాటర్ వేసేసి చిలుము పట్టిన చాక్ అనమాట, ఇలా ఎలా వస్తుందో చూడండి, మీరు లైవ్లో కనిపిస్తూ ఉంది, నల్లగా వచ్చేస్తుంది చూడండి. చాక్ అయితే భలే క్లీన్ అయిపోయింది, మొత్తము నల్లగా అయిపోయి ఉండే అనమాట. కొన్ని క్రాఫ్ట్లు చేయడం వల్ల కూడా అది కాల్చి అలా కొంచెం ఇదైపోయిండే, దాంతో చూడండి ఎంత షైనీగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకి బూస్ట్ ఇచ్చే కప్స్ కానీ, మన టీ కప్స్ కానీ, వాడగా వాడగా అడుగున కొంచెము టీ కలర్లో అలాగ ఉండిపోతుంది ఆ ఎడ్జెస్లో, లోపల కార్నర్స్లో. సో దాన్ని కూడా ఈ పేస్ట్ వాటర్ వేసి కాసేపు ఉండిచ్చి మనం ఇలా స్క్రబ్బర్తో లోపలంతా క్లీన్ చేయడం వల్ల చాలా ఈజీగా పోతుంది మనము, కాకపోతే ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. చూడండి ఎంత షైనీగా కనపడుతుందో, ముందుకు ఇప్పటికీ మంచి లుక్ వచ్చేసింది కదా. ఇలా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, మనకు స్టీల్ డబ్బాలు కూడా ఈ పేస్ట్ వాటర్తో మనము మొత్తం అన్ని తీసుకొని క్లీన్ చేసుకోలేకపోయినా సరే, ఎప్పుడైనా సరే ఇలా ఆ పేస్ట్ వాటర్ వేసేసి స్క్రబ్బర్ తీసేసుకొని మంచిగా నీట్గా ఇలా అనేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచేస్తే మొత్తం షైనీ షైనీగా వస్తుంది చూడండి. ఇలాంటి రోళ్ళు వాడుతూనే ఉంటాం కదా, ఇవైతే కొంచెం చిలుము వస్తూ ఉంటాయి ఏదైనా దంచి మర్చిపోయినప్పుడో, లేకపోతే ఎక్కువ రోజులు వాడకుండా పక్కకు పెట్టినప్పుడు చిలుము వస్తాయి కదా. ఈ చిలుముకి అయితే చాలా బాగా ఇది పేస్ట్ వాటర్ పనిచేస్తుంది, చాలా న్యాచురల్గా క్లీన్ చేస్తుంది అన్నమాట ఇది చూడండి. కాకపోతే మనము ఆ వాటర్ వేసేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తూ రుద్దాలన్నమాట వీటిని, ఎందుకంటే ఇవి చిలుము పట్టినాయంటే ఆటోమేటిక్గా ఎక్కువ రోజులు అయిపోయి ఉంటాయి కదా. సో మనము కొంచెం ఇలా రుద్దుతూ క్లీన్ చేస్తే చాలా ఈజీగా పోతాయి చూడండి. ఇవి రెండు క్లీన్ చేసి చూపిస్తాను, ఎంత షైనీగా వచ్చేసాయి చూడండి, ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ మీకే కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయిల్ క్యాన్లు, నెయ్యి పెట్టుకునే బుట్ట అనమాట, ఊరగాయలు కూడా పెడతాము దీంట్లోనే. ఇదైతే మొత్తము ఆయిల్ అంతా కారి డ్రాప్స్గా మొత్తం జిడ్డులాగా అయిపోయింది చూడండి. దీని పేస్ట్ కొంచెం స్క్రబ్బర్కి తీసేసుకొని మొత్తము స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ముందంతా స్ప్రెడ్ చేసి తర్వాత కొద్దిగా రుద్దానన్నమాట చూడండి. ఇలా మొత్తము ఫస్ట్ మొత్తం అయితే అన్నిటికీ కూడా అంటేలాగా స్క్రబ్ చేసుకోవాలి, తర్వాత మనము క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ వాటర్ అనేది ఆయిల్ జిడ్డుని ఎలాంటి దాన్నైనా సరే చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది అన్నమాట చూడండి. ఇక్కడ ఇదైతే చాలా ఆయిల్ కారీ కారీ ఇది అయిపోయింది, ఇంతవరకు ఎందుకు పెట్టుకున్నారంటారేమో. మీకు వీడియోలో చూపించాలంటే అది అంత జిడ్డు ఉంటేనే కదా మీరు నమ్ముతారు, లేదంటే మంచిగా నీట్గా ఉన్న దాన్ని తీసుకొచ్చి చూడండి నేను క్లీన్ చేశానంటే మీరు నమ్ముతారా. అందుకోసము అంత జిడ్డు అయ్యేదాకా నేను కావాలనే ఉండిచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సింక్ అయితే మనం ఎంత కడిగినా కూడా మళ్ళీ 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 డర్టీగా అయితేనే ఉంటుంది, ఒకరోజు కడిగినా నెక్స్ట్ డేకే మళ్ళీ ఇలా అవుతుంది. సో దానికోసం అయితే మీరు ఒకసారి ఇలా పేస్ట్తో క్లీన్ చేయండి, వీక్లీ వన్స్ పేస్ట్తో క్లీన్ చేయండి, తొందరగా ఇది అవ్వదన్నమాట. దాని మీద ఉండేదంతా వెళ్ళిపోయి, గారెలాగా ఉండేదంతా వెళ్ళిపోయి అంత ఈజీగా మళ్ళీ తొందరగా మనకి ఇది నల్లగా అవ్వదు.
లేదంటే మనం నార్మల్గా సోప్తోనో లిక్విడ్తోనో వేసుకున్నా సరే మనకి తొందరగా మళ్ళీ మురికి పట్టేస్తుంది. ఒకసారి పేస్ట్తో చేయండి, ఇలా కొంచెం స్క్రబ్ చేయండి, మురికి బాగా గారపట్టిన లాంటిది ఏదన్నా ఉన్నా వచ్చేస్తుంది. సో అలా వచ్చిన టైంలో నెక్స్ట్ మన ఏదైనా జిడ్డు ఉన్నా కూడా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట, దాని మీద పట్టుకొని ఉండకుండా వెళ్ళిపోతుంది. సో ఒక్కసారి వీక్లీ వన్స్ ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకోండి, మంచి షైనీ వస్తుంది చూడండి. ముందుకు ఇప్పటికీ డిఫరెన్సెస్ మీరే చూడండి, మేము ముందే కడిగి చూపిస్తున్నాను ఎంత షైనీ షైనీగా ఉందో చూడండి. ముందు ఎలా ఉండింది, డల్గా ఉండింది, ఇప్పుడు చూడండి మంచిగా తెల్లతెల్ల మెరుస్తూ ఉంది. అలా వీక్లీ వన్స్ చేసుకోండి, మీకు ఎక్కువ ఇది బాగా డర్టీగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి పెనాలు వాడుతూనే ఉంటాం కదా, చపాతి పెనము, దోశ పెనము, ఇవి మనమైతే ఎక్కువ క్లీన్ చేయము, జస్ట్ అలా కాల్చి పక్కన పెట్టుకుంటూ ఉంటాము. దానికైతే పక్కన మొత్తం కూడా కొంచెం కొంచెం క్లోజ్ అవ్వకుండా ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఎడ్జెస్ అంతా కూడా నల్లగా అయిపోయి. అలాంటప్పుడు చూడండి పెనంని ఒకసారి కొంచెం హీట్ చేసుకొని దానిపైన పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసేసి దాని అంతా కూడా ఇలా మొత్తం చివరి దాకా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకోండి. ఒక స్టీల్ పీస్ తీసుకొని, పెనం వేడి చేసాం కాబట్టి చేతులు కాలుతాయి కాబట్టి స్క్రబ్బర్ తీసుకొని చెయ్యండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ నానబెట్టేసేయండి. దీంతోనే ఇలాగే వదిలేసేయండి, అప్పటికి పెనం కూడా కొంచెం కూలింగ్ వస్తుంది కాబట్టి మనము ఇంకా మిగిలిన ప్రాసెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆ సైడ్లో చూడండి గరగ్ గరుగ్గా ఉంది కదా, అదంతా ఆయిల్ పట్టుకునింది అన్నమాట. సో ఇలా మనం ఏదైనా చాక్ కానీ ఏదైనా తీసుకొని దానితో 5 నిమిషాలు నానిన తర్వాత ఆ పెనంని ఇలా అన్నప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం కూడా చూడండి అంతా ఎలా వస్తుందో చూడండి. ఇదంతా కూడా మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనకి పెనం ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. లేదంటే మొత్తం క్లోజ్ అవ్వకుండా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. చుట్టూ ఎడ్జస్ట్ చూడండి, మంచిగా వచ్చేసింది అన్నమాట. మనం కొన్నప్పుడు ఎంత స్మూత్గా ఎంత నీట్గా ఉంటుందో ఆ టైప్లో కనబడుతుంది ఇప్పుడు నాకు. మళ్ళీ చూడండి నీట్గా ఉంది. సో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది, తప్పకుండా ట్రై చేయండి. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆ గీకినదంతా చూడండి ఎలా వచ్చేసిందో, నేను సింక్లో వాష్ చేశాను కదా, సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ వాటర్ని చెట్ల మీద కూడా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే దానిపైన వచ్చే చిన్న చిన్న పురుగులు కానీ ఏదైనా పిండి నల్లి లాంటివి ఏదన్నా వచ్చినా కూడా చాలా బాగా వదులుతాయన్నమాట. సో ఫైనల్గా ఒకసారి కిచెన్ లుక్ చూడండి, అన్నీ క్లీన్ చేసి చూపించాను కదా, స్టవ్, టైల్స్, అలాగే గిన్నెలు, అదో చూడండి బుట్ట చూపెట్టాను కదా మీకు, ఆయిల్ది, ఆయిల్ పెడతాననేసి ఇలాంటి స్విచ్ బోర్డులు అన్నీ క్లీన్ చేసి చూపెట్టాను. మనకి ఇలా పేస్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎన్ని క్లీన్ చేసేసుకోవచ్చో నేనైతే ఈ వీడియోలో చూపించాను కదా. మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.